చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి స్క్రాచెస్ ఉన్నాయి. ఇది కింద పడ్డప్పుడు కింద పడ్డప్పుడు కాదు చూడండి స్క్రాచెస్ ఉన్నాయి. ఇంటర్నల్ ఇంజురీ కదా, మనకు తెలిసిపోతుంది ఇంజురీ కదా అది. నిన్న 11 గంటలు 12 గంటలకు పంపించాడు. ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నా హరిచనగర్ లో. నిన్న అవుట్ పర్మిషన్, పేరెంట్ పర్మిషన్ లేకుండా పంపించాడు బయటకు అవుటింగ్ కు. అక్కడ డ్రీమ్ మార్నింగ్ లో ఏదో షాపింగ్ చేశారంట, అక్కడ ఏం జరిగిందో తెలియదు. నా కొడుకు అక్కడి నుంచి చచ్చిపోయిస్తావాడు, ఏం చెప్పలేదు వాళ్ళే పంపించారు. షాపింగ్ చేసి బయటకు వస్తుందంట, బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో బాబు పేరు సతీష్, సెకండ్ ఇయర్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మళ్ళీ సూర్యపేట మేడచేరు మండలం చెబుతుంట గ్రామం మేడచేరు మండలం సూర్యపేట జిల్లా. మా తమ్ముడు వచ్చేసి హైదరాబాద్ డిపో దగ్గర చేసిన జూనియర్ కాలేజ్ చదువుతారు. నిన్న కాలేజీ యజమాని వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా తమ్ముడిని బయటకు పంపించారు. మా తమ్ముడు బయటకు పంపించడం వల్ల కాలేజీ రిలేషన్ వల్ల మా తమ్ముడు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా తమ్ముడు వచ్చేసి ఈ మా డాక్టర్ దగ్గర ఉంది, మా సిస్టర్ దగ్గర షాపింగ్ అని వచ్చారు. అక్కడ లోపల షాపింగ్ చేసుకుని బయటపెట్టే టైంలో ఎందుకో లేదా చెక్ చేసి ఆ తర్వాత దుబ్బాషలు ఆడారంట. పులోకేరుతో దుర్భాషలు ఆడి ఆ తర్వాత మాట మాట తిరిగి మా తమ్ముడిని శిక్ష కొట్టడం వల్ల మా తమ్ముడు డిమాట వాళ్ళు కొట్టడం వల్ల మా తమ్ముడు చనిపోయాడని చెప్పి మేము ఈ విధంగా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వంటలు కృషి చేసుకున్నాము, సంతం చేయడం జరిగింది. దీని మీద మాకు మీడియా మిషన్ సార్ నుంచి మమ్మల్ని న్యాయం చేయవలసింది. ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రావడే సర్వీస్ మా గ్రామం వచ్చి చెల్లికొండ గ్రామం వైసీపీ మాకు పిల్లబెట్టి చెల్లియర్లో టైం రాత్రి అప్రాక్సిమేట్ 8 గంటల టైం జరిగింది. మీరు వాళ్ళని అడుగుదా వాళ్ళు ఏం కావాలని చెప్పి మేము డిమాండ్ దగ్గర అయితే ఏం వెళ్ళలేదు, కాకపోతే మాకు ఏంటంటే పక్కన వాళ్ళు చేశారు. ఇలా గొడవపడ్డారు. గొడవపడ్డ తర్వాత ఏమైందంటే కాలేజ్ వాళ్ళు అయితే ఏదో అంటే వాళ్ళని అడిగిరా, వాళ్ళని అడిగాము, కాలేజ్ వాళ్ళని అడిగాము. అయితే మాకైతే ఏం తెలియదన్నా, ఏదో గొడవ జరిగింది, ఒకరినొకరు నడుస్తున్నారు అని చెప్పారు. అలాగే అక్కడి నుంచి మాకు ఏం జరిగింది తెలియదు. అసెంబ్లీ పంపిస్తారు అని అడిగారు కాలేజ్? కాలేజ్ దగ్గర వెళ్ళలేదు. మేము ఇంకా కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేస్తే వెళ్దాం అని కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఏం లేదండి, రాత్రి 9 o'clock అనిపారు, 9 o'clock ఆ డెమో చనిపోయారు. మా డెమో చనిపోయారు అక్కడ డిమాండ్ దగ్గర ఎప్పుడైతే కొట్టారో మా తమ్ముడిని, అదే టైంలో స్పాట్లో చనిపోయారు మా తమ్ముడు. సో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము అక్కడ మేము హైదరాబాద్ మేము వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చేసి మేము కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి ఎవరు రాలేదు. ఇదే చనిపోయినా కూడా అక్కడ వాళ్ళు చూడలేదు, కనీసం రెస్పాన్సిబిలిటీ ఏమైంది ఏందా అని మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు తీసుకోలేదు. సో దీని మీద కాలేజ్ వాళ్ళకి నిర్లక్ష్యం కానీ మా తమ్ముడు చనిపోయాడు. ఇంకొకటి ఏంటంటే డిమాండ్ వాళ్ళు కొట్టడం వల్ల మా తమ్ముడు చనిపోయాడు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని మీడియా వచ్చింది అందరినీ వేడుకున్నాం. ఒకటి కాలేజీ వాళ్ళు బయటకు పంపించడం, రెండు డిమాట్ వాళ్ళు కొట్టడం, ఈ రెండే మా తమ్ముడిని ఈరోజు కలిగిస్తున్నారు.